हाय फ्रेंड्स, नैन बटरफ्लाई ड्यो ग्लास टॉप एलपीजी स्टव नी अनबॉक्सिंग चेस्तुन्नानु। इदी वच्चेसी आईएसए मार्क तोनी उंदी। चूडंडी, इंदुलो टू बर्नर्स कुक टॉप उंदी, 5 इयर्स वारंटी तो वच्चिंदी। दीन पेर वच्चेसी बटरफ्लाई ड्यो। फस्ट दीनिलो एमुन्नायो चूद्दाम। दीन डिजाइन वच्चेसी टफ एंड ग्लास उंदंट। टू ब्रास बर्नर्लु उन्नायंट। ब्रास बर्नर अंटे इत्तडिवि, ఇత్తడి బర్నర్స్ ఇచ్చారంట। ఈజీ టు క్లీన్ అని ఇచ్చారు। స్పిల్ ప్రూఫ్ డిజైన్ ఉందంట। ఇందులో హై థర్మినల్ ఎఫిషియన్సీ ఉందంట। డిజైనర్ నాబ్స్ వచ్చాయంట। యూనిక్లీ డిజైన్ ప్యాన్ సపోర్టెడ్ ఉందంట। ఇందులో 360 డిగ్రీస్లో రివాల్వింగ్ అండ్ బ్యాక్ నాజిల్స్ ఉన్నాయంట। ఇందులో చూద్దాం, నేను దీన్ని మొత్తం ప్రోడక్ట్ గురించి చెప్తాను। దీని పేరు వచ్చేసి, దీని నేమ్ వచ్చేసి గ్లాస్ టాప్ ఎల్పిజి స్టవ్ అండి। ఇది దీని మోడల్ వచ్చేసి డియో। దీని ఇది కెపాసిటీ వచ్చేసి 2 బర్నర్ స్టాప్। ఇదంతా మనకు అవసరం లేదు। దీని వెయిట్ వచ్చేసి 4.8 కేజీస్ అండి। దీని ప్రైస్ వచ్చేసి 7019 రూపీస్ అండి। చూసారా, దీన్ని మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ వచ్చేసి 7019 రూపీస్. నేను ఇది ఆఫర్లో కొన్నాను, దివాళీ ఆఫర్లో 2500 రూపీస్కి కొన్నాను। ఇది నేను షాప్లో కొన్నాను, దీన్ని మీతో షేర్ చేద్దామనే దీన్ని నేను ఇవాళ అన్బాక్సింగ్ చేస్తున్నాను। చూసేయండి, చాలామందికి ఈ గ్యాస్ కుక్ టాప్ కొనడానికి చాలా అపోహలు ఉన్నాయి। అలాంటిది ఏం లేదు, మనం షాప్లో కొంటే వాళ్ళు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్తారు దీనిలో ఎలా వంట చేయాలి అని। ఏం లేదండి, దీనిలో దీని ప్యాకింగ్ చూసారా ఎంత బాగా చేస్తారు వీళ్ళు షాప్ వాళ్ళు, థర్మకోల్తో మనకి ప్యాకింగ్ చేసి ఇచ్చారు। దీనిని మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి। ఇది వచ్చేసి బ్లాక్ గ్లాస్తోనే మనకు కుక్ టాప్ వచ్చేసి గ్లాస్తో వచ్చింది। చూసారు కదా, కుక్ టాప్ వచ్చేసి బ్లాక్ గ్లాస్లో ఉంది, బ్లాక్ కలర్ గ్లాస్లో ఉంది। ఇది వచ్చేసి 5 ఇయర్స్ వారంటీతో స్టిక్కర్ వేసి ఇచ్చారు వీళ్ళు। మధ్యలో మనకి బటర్ఫ్లై లోగో ఉంది, ఇది టఫ్ అండ్ గ్లాస్। చూసారు కదా, టఫ్ అండ్ గ్లాస్। దీని నాబ్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి, మనకు నార్మల్ నాబ్సే। ఇది వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా। నేను వెనక సైడ్ కూడా చూపిస్తాను మీకు, వెనక ఎలా ఉంది గ్యాస్కి। చూసారు కదా, మనకు ఈ పైప్స్ వచ్చేసి మనకు అల్యూమినియంతోనే ఇచ్చారు। అటు సైడ్ పైప్ వచ్చేసి ఇత్తడితో ఇచ్చారు చూడండి, మధ్యలో కూడా బాగుంది। కింద మనకు గ్లాస్ కోసం చాలా బాగా ఫిట్టింగ్ చేసి ఇచ్చారు స్టీల్తో। చూసారు కదా, అవి ఇత్తడితో ఉన్నాయి, నాకు మాత్రం చాలా బాగా అనిపించింది ఈ గ్యాస్ కుక్ టాప్। చూసారు కదా, స్టాండ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి। దీనిలో చిన్న హోల్ ఉంది, ఆ హోల్లో ఈ స్టాండ్ అలాగే ఉండిపోతుంది, పెట్టడానికి చాలా బాగుంది, డిజైనర్లో ఉన్నాయి। టాప్ పైన ఎలా వంట చేయాలి అనేది దీనిపైనే ఉందండి రాసి, దాన్ని ఒకసారి మనం ఒకటికి రెండు సార్లు చదువుకుంటే మనకు అర్థమైపోతుంది। మనం ఈ వేడి వేడిగా ఉన్న గ్లాస్ పైన చల్లటి నీళ్ళు వేయద్దు, పొంగినా పాలు పొంగినా అన్నం పొంగినా ఏం పర్వాలేదు, ఏం కాదు। నేను దీన్ని గ్యాస్ ఆన్ చేసి కూడా చూపిస్తాను, మీరు చూడండి। దీనికి గ్యాస్ పైప్ అటాచ్ చేశాను నేను, దానికి వెనుక భాగంలో వచ్చింది, అది ఎటు అంటే అటు తిరుగుతుంది, అది మాత్రం చాలా బాగుందండి, సైడ్కి రాలేదు వెనుక సైడ్ వచ్చింది। చూసారు కదా, దీని లుకింగ్ వచ్చేసి చాలా బాగా కనబడుతుంది। నేను దీన్ని ఆన్ చేసి చూపిస్తాను, గ్యాస్ ఫ్లేమ్ వచ్చేసి చాలా బాగా వస్తుంది। చూసారు కదా, మనకు ఈ కలర్లో ఫ్లేమ్ వస్తేనే మనకు గ్యాస్ కరెక్ట్ ఉందని అర్థం చేసుకోవాలి। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।